హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఏ ఉన్నాయి. సో వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రైతు భరోసా కింద ఎంత డబ్బు అన్నదాతలకు అందుతుంది? సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రధాని కిషన్ పథకం నగదం 6,000తో కలిపి విడతల వారీగా 13,500 రూపాయలు రైతులకు అందిస్తుంది. తొలుత మేనిఫెస్టోలో రైతులకు 12,000 పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సైతం రైతులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఏడాదికి 6,000 పెట్టుబడి సాయం ప్రకటించింది. ఇది కూడా కలుపుకుని వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 13,500 ఇవ్వాలి అని సీఎం జగన్ నిర్ణయించడం జరిగింది. ఈ 13,500 రూపాయలను 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతలో ప్రతి ఏటా మే నెలలో 7,500 రూపాయలు, పిఎం కిసాన్ 2,000 కలుపుకుని రెండో విడత అక్టోబర్ నెలలో 4,000, పిఎం కిసాన్ 2,000 కలుపుకుని మూడో విడత ప్రతి ఏటా జనవరిలో 2,000 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పిఎం కిసాన్ రూపీస్ అన్నమాట. సో టోటల్గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి 6,000. సో 6,000 కలుపుకుని 13,500 రూపాయలు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా ఎవరికి వర్తిస్తుంది, అసలు అర్హతలేంటి అనే దానికి జవాబుగా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలను, మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేసింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమలకు రైతు భరోసా పథకం వర్తింపు. ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలి. కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం 1/2 ఎకరం భూమి సాగు చేస్తూ ఉండాలి. ఒకే యజమానికి ఒకరికి మించి కౌలుదారులు ఉంటే ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. ఒకరికి మించి కౌలుదారులు ఉంటే ఎస్టీలకు ప్రాధాన్యత, ఆ తర్వాత వరుస క్రమంలో ఎస్సీ బీసీ మైనారిటీ వ్యవస్థీకృత భూ యజమానులకు పథకం వర్తించదు. ప్రస్తుతం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలకు ఈ పథకం వర్తించదు. జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులకు వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయాన్ని బట్టి ఈ పథకం వర్తింపడం జరుగుతుంది. రైతు భరోసా ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సో అయితే ఇప్పటివరకు చాలామంది దరఖాస్తు చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అయితే ఒకసారి దీని గురించి కూడా తెలుసుకుందాం. గ్రామ వార్డు వాలంటీర్లు రైతు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. వాళ్ళే గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేస్తారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వాలంటీర్లను అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఇక రైతు భరోసా డబ్బు జమ అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న. రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్ వైఎస్ఆర్ రైతు భరోసా డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యూజర్ రైతు భరోసా స్టేటస్లోకి వెళ్ళి ఆధార్ కార్డు ఎంటర్ చేసినట్లయితే మీ అకౌంట్లో అమౌంట్ పడ్డాదో లేదో తెలుస్తుంది. ఒకవేళ రైతు భరోసా జమ కాకపోతే 1902కి కాల్ చేయండి, లేదా గ్రామ వాలంటీర్ని సంప్రదించండి ఫ్రెండ్స్.